అటు బీజేపీలో కూడా ఒక ప్రధాన ప్రత్యర్థి ఉన్నాడు ప్రభాకర్ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి ఇటు సొంత పార్టీలో ఇంత పెద్ద ఇది ఉంది సో వీటన్నిటిని తట్టుకొని మీరు నిలబడగలరని అనుకుంటున్నారు పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవకాశం ఇస్తే అవతల పక్క ఎవరు ఉన్నారనేది ముఖ్య అవసరం లేదు అసలు అవకాశం ఇస్తారా అని కాదు ఇచ్చారనే అందరూ చెప్పేసుకుంటున్నారు బయట సరే ప్రజలు మన మీద అభిమానులు ఏ రకంగా చెప్పుకున్నా అల్టిమేట్గా డిసైడ్ చేసేది పార్టీ రైట్ పార్టీ పెద్దలు ప్రెసిడెంట్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు అవతల పక్క ఎవరు నిలబడారనేది నిజంగా పోటీ కరెక్ట్ పోటీ ఉంటేనే రసవత్తరంగా ఉంటుంది సో డెఫినెట్గా ఎవరు అవతల పక్క ఉన్నారనేది అన్నెసరీ ఎవరున్నా పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ప్రజల్లో మనం ఏం చేసాం అవతల వాళ్ళు ఏం చేశారని చెప్పుకోవడానికి చరిత్ర చాలా ఉంది పనులు చాలా ఉన్నాయి చెప్పుకోవచ్చు ఓకే రైట్ ఒకవేళ మీకు అంటే మొన్న మీటింగ్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు సిట్టింగ్లకి అందరు సిట్టింగ్లకే మళ్ళీ ఇస్తాను అనే ఒక మాట అనేది ఇప్పుడు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది మీ గుండెల్లో కూడానా మేము స్కూల్ ఆఫ్ కేసీఆర్ గారు సందర్భం చెప్పలే లాస్ట్ వర్క్ చెప్పాడు మంచిగా పని చేసుకోండి మీరే బాగా పని చేసుకోండి మంచి పేరు ఉంటే లాస్ట్ వరకు మీకే సీట్లు ఉంటాయని చెప్పారు ఓకే ఆ సందర్భంగా అట్లా కేసీఆర్ గారు ఆదేశం ప్రకారం అందరు పని చేసుకునేది అయితే వాళ్ళకే సీట్లు ఇవ్వాల్సి వస్తే పార్టీ ఇస్తుంది మాకు ఇంకో అవకాశం ఇస్తుంది దాని కూడా సిద్ధమే మీరు సార్ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అనేది ఎంపీటీసీ చేయటం నేను ఎంపీ అయిన సందర్భం ఉంది ఎంపీ అయిన గవర్నర్ అయిన సందర్భం ఉంది కేంద్ర మంత్రి అయిన సందర్భం జీవితాల్లో మంత్రే కాననుకున్న ఎమ్మెల్యే కాననుకున్న మంత్రి అయిన సందర్భం కూడా అవును కానీ నేను ఒకటి భయంకరమైన వార్త విన్నా మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఈసారి సిటీఏ పోతే బొంత రామ్మోహన్ బీజేపీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నది ఒకటి నేను విన్నా నాకే పెద్ద షాక్ మరి పెద్దానికి తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతారో నాకు తెలియదు అంటే ఏమైందంటే మీరు అన్నట్టు బర్త్డే సందర్భం కానీ ఈ మధ్యన మనం పార్టీలో యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చూసి కొంతమంది రాజకీయ మిత్రులు శత్రువులు వేసుకోవాలి ఓకే మిత్రులో శత్రువులో ఉంటారు కదా వాళ్ళు ఆ ఒత్తిడికి గురై ఈ రకమైన ప్రచారం చేస్తున్నారంటే మేము వచ్చింది తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసినప్పుడు తెలంగాణ రావాలని కోరుకున్నాం కానీ వస్తుంది అని కలలుగన్నాం కానీ వస్తుందని అనుకోలేదు అవును ఇవాళ కేసీఆర్ గారు తన ప్రాణాలని ఒడ్డి తెలంగాణ సాధించాడు మరి కేసీఆర్ గారు వెళ్ళంటే మేము ఉన్నాం ఆ రోజు అనుకోలేదు ఇంత పెద్ద పదవులు చేస్తామని మరి ఇవాళ హైదరాబాద్ మేయర్గా అవకాశం పెడతారు ఎప్పుడు ఏం జరుగుతుందో పొలిటికల్ డైనమిక్స్లో తెలియదు కాబట్టి దీంట్లో వాళ్ళేదో స్వల్ప ఆనందం కొరకు క్షణికానందం నయనానందం కొరకు వాళ్ళు ఆ పార్టీకి పోతారు ఈ పార్టీకి పోతారు మేము పుట్టిందే తెలంగాణ ఉద్యమం కొరకు సచ్చే వరకు కూడా కేసీఆర్ గారు వెంటనే సూపర్ కేటీఆర్ గారు వెంటనే పార్టీ వెంటనే టీఆర్ఎస్ పార్టీలే ఉంటారు ఎందుకంటే వేరే స్కూల్లో చదువుకొని వస్తే ఇబ్బంది ఇదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఎటు నుంచి ఎటైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేయించుకుంటానికి పార్టీ సిద్ధంగా ఉంటుంది సార్ సిద్ధంగా ఉంటుంది మేము సిద్ధంగా ఉంటాం అంటే మొన్న చేసిన బల ప్రదర్శన ఒత్తిడి వ్యూహంలో భాగం అనే ఒక మాట విన్నా నేను ఒత్తిడి వ్యూహం ఏం లేదు మనకు మనతో మన మిత్రులు ఎవరు మన శత్రువులు ఎవరు మనం ఒక అభిమానించే వాళ్ళు ఎవరు ఏంటిదనేది కూడా సమయ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఓకే దాంట్లో భాగమే నేను నా బర్త్డే సంబంధించి దేవుని దగ్గర పోదాం అనుకుని నాతో పాటు నా మిత్రులు రావడం జరిగింది ఓకే దానికి బలము ప్రదర్శన అని రాజకీయ మిత్రులు అనుకోవచ్చు ఓకే రైట్ సో తెలంగాణ వచ్చింది తెచ్చుకున్నాము 8 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మూడు ఒక హ్యాట్రిక్ కొట్టడానికి మొత్తం యంత్రాంగం అంతా సిద్ధమైంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే హ్యాట్రిక్ కొడతారా డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టడానికి అన్నీ కూడా సర్వసన్నద్ధం చేసుకోవడం జరిగింది గతంలో కొంత మరీ ఇబ్బందికరంగా ఉండే ప్రతిపక్ష పార్టీలు బాగా బలంగా ఉండాలి ప్రతిదీ చేసేదాన్ని ఎత్తి చూపుకుంటూ బాగా పనిచేస్తాడు ప్రభుత్వానికి ఎత్తి చూపే విధంగా ఉండాలనేది ఇంకా నెహ్రూ కాలం నుంచి ఈరోజు కేసీఆర్ కాలంగా మన సీఎం గారు కూడా అదే అనుకున్నారు కేసీఆర్ గారు కూడా పొలిటికల్గా మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో ఉండే దాంట్లో గతంలో కొద్దిగా ఇది ఉండేది ఇప్పుడు కొద్దిగా మేము బాగా బలం ఉంచుకున్నాం అన్న దాంట్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇది చేస్తారు
కానీ ఏదైనా టిఆర్ఎస్ కు మాకు పోటీ ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ పార్టీ ఓకే దాంట్లో వాళ్ళు ఇప్పుడు కొద్దిగా రెపరెపలు ఆడుతూ ఉన్నారు నేను మాదే అంటే మాదే అని అధికారం ఆడుతున్నా అంటే రోజుకో సీఎం దిగుతున్నాడు ఇక్కడికి అదే వాళ్ళ ప్రాబ్లం ఏందంటే మాకు ఒకరే సీఎం క్యాండిడేట్ మాకు ఏదైనా వాళ్ళకు పార్టీలో 10 మంది సీఎం క్యాండిడేట్ 10 మంది పిఎం క్యాండిడేట్లు ఉంటా ఉంటారు కాబట్టి చివరి వరకు ఏంది ఏందనేది ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు కానీ ఏదేమైనప్పటికీ ఒక అనాది కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని సాధించి అనాది కాలంలో తెలంగాణని ఇంత అభివృద్ధి పదంలో సాధించి భారతదేశంలో నెంబర్ 1 సీఎం గా నెంబర్ 1 రాష్ట్రంగా ఒక మోడల్ డెవలప్‌మెంట్ రాష్ట్రంగా ముంగడిపోయే ప్రయత్నం చేశారు దాంతో ఇప్పుడు బీజేపీ ప్రాంత ప్రాంత రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గాని మిత్ర పార్టీలు గాని వీళ్ళందరూ కూడా తెలంగాణ వైపు తెలంగాణలో జరుగుతున్న డెవలప్‌మెంట్ మోడల్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ అమలు చేసుకున్న సందర్భం ఎన్నో స్కీములు కేంద్రం గాని ఇతర రాష్ట్రాలు గాని ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి తెలంగాణ బాగాలేదు ప్రభుత్వం బాగాలేదు కేసీఆర్ గారు బాగా చేస్తలేరు టీఆర్ఎస్ బాగాలేదు టీఆర్ఎస్ ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటారు అదే 6 నెలల కింద సంవత్సరం కింద చూస్తే కేంద్ర ప్రభుత్వ మంత్రులందరూ వచ్చి మంచి ప్రభుత్వం బాగా నడుస్తుందని ప్రశంసలు అందించిపోయారు 6 నెలల్లోనే ఏం కొంపలట్టకపోతే మళ్ళీ వచ్చి ఇప్పుడు అట్లా కాదు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చిపోయిన సందర్భం లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా కాబట్టి అది పెద్ద ఏం లేదు